ఐటీ ఉద్యోగాలు అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ అందరూ హైదరాబాద్ తరలి వచ్చేవారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఇక విశాఖపట్నంలోనే త్వరలో 50,000 ఐటీ ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి నిరుద్యోగులకు. ఎవరైతే ఐటీ ఉద్యోగం కోరుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద శుభవార్తనే చెప్పాలి. అసలు డీటెయిల్లోకి వెళ్తే కనుక విశాఖపట్నంలో ఈ ఏడాది 50,000 ఐటీ ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ప్రకటించారు. ముఖ్యమంత్రి గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఒక స్కిల్ యూనివర్సిటీ, అలాగే 26 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, అలాగే 4 కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్లు విశాఖపట్నంలో ఏర్పాటు కాబోతున్నాయి. అయితే ఇందుకోసం 4 అంశాల మీద అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి గౌతమ్ రెడ్డి గారికి తెలపడం. అయితే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు కావలసిన నిధులు, అలాగే స్థలం, పాఠ్య ప్రణాళిక లాంటి అంశాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆరా తీసినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాదిలోనే పెద్ద టైం ఏం పట్టదంటే దానికి కూడా 50,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు. విశాఖలో జరిగిన యునైటెడ్ నేషనల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యుఎన్ఐడిఓ, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిఓపిటి ఈ రెండింటి సదస్సులో పాల్గొన్న తర్వాత గౌతమ్ రెడ్డి గారు ఈ విషయాలన్నీ వెల్లడించారు. విశాఖపట్నంలో యూనిట్స్ ఏర్పాటు చేసేందుకు ఐటీ కంపెనీలు చాలా ఆసక్తి చూపుతున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా త్వరలో వెల్లడిస్తామని కూడా చెప్పారు. విశాఖపట్నం నుంచి అదానీ డేటా సెంటర్ తరలి వెళ్ళలేదని, మరో స్థలాన్ని మాత్రమే కోరుతోందన్నారు. విశాఖపట్నంలో ఐటీ రంగాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని కూడా ప్రకటించారు. మరింత అంటే ఇంకా ఇంతకుమించి ఇప్పటివరకు ఎలా ఉందో అంతకుమించి ఎక్కువగా పారదర్శకంగా సరికొత్త ఐటీ పాలసీని త్వరలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెల్లడించబోతుంది అనేది కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పారు. అంటే ఓవరాల్గా 50,000 ఐటీ ఉద్యోగాలు త్వరలో రాబోతున్నాయి, అది కూడా విశాఖపట్నం కేంద్రంగా. ఎవరైనా ఐటీ ఉద్యోగాలు కోరుకున్న వాళ్ళందరికీ కూడా, నిరుద్యోగులందరికీ కూడా ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న కీలక నిర్ణయాల్లో నిరుద్యోగుల కోసం తీసుకుంటున్న ఒక బృహత్తర నిర్ణయం ఇది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.